భారత వికాస పరిషత్ గుంటూరు శాఖ వారి ఆధ్వర్యంలో యూనిఫామ్ సివిల్ కోడ్పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబర్ సోమసాని బ్రహ్మానందరెడ్డి, హిందూ ఫార్మసీ కళాశాల చైర్మన్ జూపూడి రంగరాజు, హిందూ కళాశాల వైస్ ప్రెసిడెంట్ ఎస్పీఎస్ లక్ష్మీనారాయణ, భారత వికాస పరిషత్ ప్రధాన కార్యదర్శి బైరశెట్టి మల్లికార్జునరావు, అంకిత్ కుమార్ జాయిన్, తులసి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ యోగేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ యూనిఫామ్ సివిల్ కోడ్ కు తమ మద్దతు ప్రకటించారు. భవిష్యత్ అనేటువంటి చాలా అంధకారంలో పడబోతున్నది, భారతదేశం అంధకారంలో పడబోతున్నది. అసలు భవిష్యత్తు అన్లెస్ యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే తప్ప లాభం లేదు. లేకపోతే ఇవాళ చూడండి, అసలు అంటే నాట్ ఏ స్టేట్మెంట్ విమర్శించట్లేదు. ఇవాళ చూడండి అసలు, అంటే రిజిస్ట్రేషన్ అనేటువంటిది, రిజిస్ట్రేషన్ అనేటువంటిది వార్డ్ సెక్రటరీకి ఇస్తారట. ఏంటంటే వార్డ్ సెక్రటరీకి రిజిస్ట్రేషన్ ఇస్తావా? నా తీసుకొచ్చి పద్మాలికి ఇస్తాడు, పద్మాలి ఆయనకి ఇస్తాడు, ఆయన ఆయనకి ఇస్తాడు. ఏం కావాలి? అంబాజీపేట మాటం. ఇటువంటి ఇటువంటి పోకడాన్ని కూడా తగ్గాలనేట్టయితే, వాడు తగ్గాలనేట్టయితే భారతీయులందరికీ ఒకే నీతి, న్యాయం ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజేపీఎస్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ కేవీ బ్రహ్మం గారిని ఘనంగా సత్కరించారు.